కంఠాయ ఓం నమో హర నాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ ఓం నమో నిఠలాక్షాయ ఓం నమో భస్మాంగాయ ఓం నమో హిమశైలావరణాయ ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. అన్నా ఆ సీనుగడి పాపం తీసుకొచ్చా. లెక్కర్ శంకర్ అంటే నువ్వేనా భయ్యా? అమ్మని తీసుకురమ్మని, నీ కొడుకు ఫోన్ కొట్టు. అడ్డే ఫోన్ కొడితే వచ్చేదానికి ఆడే వనాటేట్ కాదు భయ్యా, వరస్ట్ నా కొడుకు. నిన్ను చంపేస్తానంటే రాడా? అస్సలు రాడు, వాడికి నాకు పడదు. మనవడికంతా చెప్పాను, నైట్ మీకు మందులో చెప్తాడు, వినండి. మందులోనే ఎందుకు వినాలి? మంచి ఎప్పుడు మందులోనే వినాలి, చెడెప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం. ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు? ఇదిగో వాడి ఫోటో. అంటే ఈ ఫోటో తీసుకెళ్లి ప్రింట్లు తీసి రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో అంటించమంటావా? డ్రెస్సే అనుకున్నాను, మనిషి కూడా అక్కడే ఉండిపోయావా? వైన్ షాపుల్లో అతికించండి, ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు. వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఆఫ్ ఫ్రీ అని ప్రకటించండి. పాతాళంలో దాక్కున్నా పట్టుకొచ్చి మీకు ఇస్తారు. మందుకు అంత పవర్ ఉంది భయ్యా. యా చూడు బంగారం, ఒక సుమోలో ఒక బ్యాచ్ నెక్కించండి, 3 crore cases పెట్టండి. ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ నెక్కించండి, 3 crore cases పెట్టండి. ఒక సుమోను సిటీలో వెతకమనండి. ప్రే యుగంధార్, నువ్వు అవుట్స్కర్ట్స్ లో వెతకరా, స్టాఫ్ కి సెపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి. వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా, పారిపోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా? ఆ నాకు అర్జెంట్ గా కృష్ణ ఒక్కడు వర్షం భద్ర డివిడీలు తెప్పించండి. ఎందుకు? ఆ సినిమాల్లో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు, మన కథలో ఫెయిల్ అవ్వకూడదు. వెంటనే ఆ సినిమాలో రప్పించండి. సార్, వాడి ఫాదర్ దొరికేశాడు కదా, నేను బయలుదేరచ్చా? తాగి పడేసిన చీప్ లిక్కర్ బాటిల్ లో ఉన్నాడు అవిడు. మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే. పేరు లవ్ కుమార్ భయ్యా. లవ్ కుమార్ భయ్యా, ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకు బాగా పనికొస్తాడు, వీడిని ఎక్కడే ఉంచండి. చూడు బంగారం, మీరు మందేసి పడుకోండి, మనం వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడున్నా పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడేసి అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్, ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి సోమవారం దర్శనం ఇప్పించి లడ్డు తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది. మొక్కే అనుకున్నాను, విత్తనం కూడా ఇంతే అన్నమాట. యుగంధర్ అన్న, ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి. అలాగే.